తీసుకుంటే బాగుంటుందని నా విజ్ఞప్తి అండి. యా సరే, విల్సన్ గారు చెప్తారు సమాధానం. మీరు మాట్లాడిన అన్ని విషయాలకు సంబంధించి విల్సన్ గారు విన్నారు కదా, రజనీ గారి వాయిస్ ఏంటి అనేది, ఏం చెప్తున్నారు అనేది. అంటే ఇక్కడ ప్రత్యేక హోదా విషయం మేడం ఎత్తారు. ప్రత్యేక హోదా విషయంలో మా స్టాండ్ ప్యాకేజే, ఇంక అందులో ఇంకొక మాట లేదు. 14th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే రాష్ట్రాలకి 32% 42% నిధులు ఇచ్చి ఇవ్వడం జరిగిందో, మీ భారతదేశంలో ఏ రాష్ట్రానికి సూత్రప్రాయంగా ప్రత్యేక హోదా పేరుతో నిధులు ఇవ్వకూడదని ఒక స్టాండింగ్ డిసిషన్. అక్కడ చంద్రబాబు నాయుడు గారికైనా అదే చెప్తాము, పవన్ కళ్యాణ్ గారికి అదే చెప్తాము, జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తాం, అందులో మాకేం లేదు. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపింది కూడా ఇప్పటిదాకా మా పార్టీ అధ్యక్షుడు వీర్రాజు గారు కూడా చెప్పాడు గతంలో. స్టీల్ ప్లాంట్ ఆపితే అది ఆ క్రెడిట్ 100% బీజేపీకి వస్తుంది, ఇంకొక పార్టీకి రాదు. అయితే అది ఆల్రెడీ నిరర్థక ఎందుకంటే ఆస్తులు కింద చేస్తామంది మీరే కదా. కాదు, అందుకే చెప్తున్నా. ఇప్పుడు అది 100వ ప్లేస్ లో ఉంది, అక్కడ ఆస్తులు అనేవి అక్కడ నిరర్థక ఆస్తులుగా మారుతున్నాయని చెప్పని అన్న తర్వాత దానికి సంబంధించి 100వ ప్లేస్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. దాన్ని గట్టెక్కించడం కోసం మా పార్టీ నాయకుడు సుజనా చౌదరి కూడా సజెస్ట్ చేశారు, ఇది సెయిల్లో విలీనం చేయమన్నారు. కాబట్టి సెయిల్లో విలీనం చేయమంటే రాబోయే రోజులు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రొటెక్ట్ చేయాలనేది మా స్టాండ్, అందులో ఇంకొక మాట లేదు. కాబట్టి అక్కడ ఆ విషయంలో మేము చాలా క్లియర్గా ఉన్నాము, క్లారిటీగా ఉన్నాము. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎప్పుడో చెప్పాడు, జీవీ నరసింహారావు గారు కూడా చెప్పారు ఇది 100వ ప్లేస్ లో ఉంది, ఇప్పుడల్లా కాదని మాకున్న బలమైన నమ్మకం. దాని మీద ప్రత్యేకమైన మార్గాల కోసం మేము అన్వేషణ చేస్తున్నాము. ఆ మేరకు మా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కానీ లేకపోతే ఇతర పెద్దలు కానీ అందరు కలిసి కూడా దీని మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం క్లారిటీ ఉంది. విశాఖ రైల్వే జోన్ కి కావాల్సిన స్థలం ఇవ్వకుండా ఆపింది రాష్ట్ర ప్రభుత్వం, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా అమరావతికి సంబంధించి చాలా స్పష్టంగా ఉన్నాం, అమరావతిని ఎలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని, 3 రాజధానులను బీజేపీ ఒప్పుకోవడం లేదని స్పష్టంగా ప్రకటించాం. ఇక పొద్దాక నరేంద్ర మోడీ గారు చెప్తేనే జగన్మోహన్ రెడ్డి గారు వింటారనేది ఒక అపోహ. అదే అయితే అక్కడ ఉండే మా మమతా బెనర్జీకి చెప్పేవాళ్ళం, గతంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పేవాళ్ళం. కాబట్టి మేము వాళ్ళ 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 పార్టీ స్టాండ్ వాళ్ళకు ఉంటుంది, మా పార్టీ స్టాండ్ మాకుంటుంది. అదే సమయంలో గతంలో చంద్రబాబు నాయుడు గారికి మేమేమి వెళ్ళిపోమని చెప్పామా? మేము చెప్పలే కదా, ఆయనే ఆయన భావ ఉద్యోగంతో వెళ్ళిపోయారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కలుస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారితో కలవడానికి ఎలాంటి విధి విధానాలు ఉన్నాయి? మా స్టాండ్ ప్రత్యేక హోదా విషయంలో మా స్టాండ్ మారలేదు, మా మేము ప్యాకేజ్ అనేది మా మా క్లారిటీ ఉంది. లేదు నరేంద్ర మోడీ గారిని ఒప్పించుకుంటారా, అది కాదు వాళ్ళు తెలుసుకోవాలా. కాబట్టి మేమేంటంటే ఎన్నికలకు సిద్ధమయ్యాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, మాతో సంబంధం లేకుండా వెళ్ళి టీడీపీతో జతకట్టారు, అక్కడ ఆయనకుండే భావోద్వేగం ఆయనకు ఉంటుంది. కాబట్టి మాకుండే స్టాండ్ ఏంటంటే ఒక మిత్రుడు గారిని చూస్తాను, నేను మనోహర్ గారితో కూడా మాట్లాడే అర్థం ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని మేము విశ్వాసంలో తీసుకున్నాం. కానీ ఈ మిత్రత్వాన్ని మరి ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవైపేమో జనసేన టీడీపీ కలిసే ఎన్నికలకు వెళ్తాయని ఇప్పటికే ప్రకటన చేశారు, బీజేపీ ప్రకటన స్పష్టత లేదు. మీరేమో పవన్ కళ్యాణ్తోనే ఉన్నామంటారు, పవన్ కళ్యాణ్ గారేమో టీడీపీతో ఎన్నికలకు వెళ్తామంటున్నారు. మీరు ఎన్నికల్లో పోటీ చేయరా, మద్దతు ఇస్తారా కేవలం? ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు ఒక భాగస్వామి ఉన్నారు, డౌట్ లేదు. కాబట్టి ఆయన మాతో పాటు ఇప్పుడు అక్కడ నుంచి అక్కడ నుంచి మీరు కర్ణాటకలో జేడీఎస్ చూడండి, జేడీఎస్ ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పనిచేసింది. మొన్న వాళ్ళు వాళ్ళు దెబ్బతిన్నారు, మేము ఒక దెబ్బతిన్నాము. మొత్తం మీద ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఓటు బ్యాంక్ రేపొద్దున బీజేపీ కూడా అడ్వాంటేజ్ అవ్వద్దు, లేదు బీజేపీకి ఇచ్చిన సపోర్ట్ వాళ్ళు కూడా అడ్వాంటేజ్ అవుద్ది. మా మా ఓటు బ్యాంక్ 36% మాకు వచ్చినప్పుడు ఇక్కడ కర్ణాటకలో, ఇక్కడికి వచ్చేసరికల్లా ఆంధ్రప్రదేశ్లో భిన్న పరిస్థితులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ముందుగా వెళ్ళారంటే చంద్రబాబు అరెస్టు చేసిన విధానం మేము వ్యతిరేకించాం. అదే సమయంలో ఆయన మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తున్నాడు. మా మీద అపోహలు, నేలాపు నిందలు ఇవన్నీ కూడా ఉంటాయి, అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి సఖ్యత ఉంటుందో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రికి అదే సఖ్యత ఉంటుంది. అంత మాత్రం ఏదో కౌలు ఇచ్చుకుంటామని మాకేమి లేదు. ఆయన కన్వర్షన్స్ చేయడం కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఆయన అవినీతి చేయడం కానీ ఇవన్నీ కూడా మేము చాలా స్పష్టంగా మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. కాకపోతే బయట స్వరూపం మీకు కనబడకపోవచ్చు. భారతీయ జనతా పార్టీ మేము మేము ఏదైనా సరే ఓపెన్ గా చెప్తా ఉంటాం, రహస్యం ఉండదు. మాకు రహస్య మిత్రులు ఉండరు, ఓపెన్ గా మిత్రులు ఉంటారు. ఆ మిత్రత్వం ఎంతవరకు చేస్తామంటే వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలని మరి దెబ్బతినంత వరకు ఉంటుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనం దెబ్బతీసారు కాబట్టి ఓపెన్ గా మా స్టాండ్ మేము ప్రకటించాం. నిన్న రాష్ట్ర కార్యవర్గంలో ఎగ్జిక్యూటివ్ లో కానీ నిన్న మినీ కోర్ కమిటీ సమావేశంలో కానీ మేము స్పష్టంగా మా వైఖరి మాకు స్పష్టంగా ఉంది. నిన్న మనోహర్ గారు కూడా చర్చలు జరిపారు, అంటే రాబోయే రోజుల్లో ఒక ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, అన్ని డిస్కస్ చేస్తాము. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోవాలి అనే ఆలోచన వస్తే దాన్ని డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? ఇక్కడ ఇక్కడ కాదు, పార్లమెంట్ బోర్డు డెసిషన్, పార్టీ సిస్టమ్ ఒకటి ఉంటుంది మా పార్టీలో, కాబట్టి పార్లమెంట్ బోర్డు డెసిషన్ తీసుకుంటుంది. అంతే తప్ప ఇమీడియట్ గా కొన్ని కొన్నింటికి సమాధానం దొరకదు. రజనీ గారు కూడా చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ
ఒక జాతీయ పార్టీ కాబట్టి వెంటనే మీకు రియాక్షన్స్ కొన్ని కనబడవు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో కనబడతా ఉంటాయి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మాకు ఫస్ట్ ప్రయారిటీ, అందులో ఏం సందేహం లేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలు విసిగిపోయారు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఈ రోజు ప్రతి ఇంటి మీద 6, 5 నుంచి 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ అప్పులన్నీ కూడా పోవాలంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వచ్చినా గానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళా వచ్చినా రాష్ట్ర ప్రజలకు ఏం మేలు జరగదు. ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ రావాలి, బీజేపీ గవర్నమెంట్ అని రావాలి, బీజేపీతో కలిసిన గవర్నమెంట్ అని రావాలి. అటు వచ్చింది కాబట్టే కదా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ కలిసిన గతంలో జనసేన చేసిన సపోర్ట్ మేరకే 10 విద్యాసంస్థలు కానీ పోలవరం నిధులు కానీ ఇవన్నీ జరిగాయి అంటే ఆంధ్రప్రదేశ్కి మేలంటూ జరిగితే అది బీజేపీ ద్వారా జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ చేయలేదు కదా. కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రాన్ని నిట్టు నిలువున తలా మొండెలు వేరు చేసేట్టుగా వేరు చేసి వదిలేశారు. వాళ్ళు తెలంగాణ ప్రయోజనం వరకే చూసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ వదిలేశారు, గాలికి వదిలేశారు. ఇప్పుడు కేంద్ర సహకారం అవసరం కాబట్టి టీడీపీ పొత్తుకు ప్రతిపాదన తీసుకొస్తుందని ఎదురు చూస్తున్నారా? ఎన్నికలు ఇంకా ఉన్నాయి కదా ఒక 3 నెలలన. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఒకళ్ళు అడిగేశారనుకోండి, దాని నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర పార్టీ కాదు, కేంద్ర పార్టీ తీసుకుంటుంది, పార్లమెంటరీ బోర్డు మీ అభిప్రాయాన్ని అయితే చెప్పాలి కదండి. ఇప్పుడు మా పార్టీ తన ఇండిపెండెంట్ గా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. 175 నియోజకవర్గాల్లో పొత్తు కుదిరితే పొత్తు, పొత్తు లేకపోతే 175 నియోజకవర్గాలు పోటీ చేస్తాం, 25 పార్లమెంట్లో పోటీ చేస్తాం. ఇక్కడేం మాకేం సెషబెషన్ లేవు. అదే సమయంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు తుదముట్టించడం కోసం ఒకళ్ళ స్నేహస్తం అందించాల్సి వస్తే అందిస్తాం, అందులో సందేహం లేదు. అది ఏ రూపంలో ఎలా చేయాలి, ఎవరి ఎవరి డిగ్నిటీ దెబ్బతిన కూడా చేయాలని మా ఉద్దేశం. మేము పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ తెలియదు మాత్రం ఆయన మేము శత్రుడిగా చూడడం లేదు, ఆయన మా మిత్రుడిగానే భావిస్తుంది. ఎందుకంటే సోషల్ జస్టిస్ ప్రిన్సిపల్ లో ఖచ్చితంగా భీకర సెక్షన్ ఇచ్చి నాయకత్వం పెరగాలని కోరుకుంటుంది భారతీయ జనతా పార్టీ, అందులో సందేహం లేదు. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నాయకత్వం పెంచుతాం, అందులో ఏమి లేదు, ఆ గౌరవిస్తాం, ఆ రీతిలో మేము గౌరవిస్తాం. అది ఇవ్వబట్టే నిన్న మనోహర్ గారు కూడా డిస్కస్ చేశారనేది ఒక అభిప్రాయం వచ్చింది. ఆ తర్వాత సీట్లు ఓట్లు వీటన్నిటికంటే కూడా సైద్ధాంతికమైన పునాది ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పకుండా 1.5 ఇయర్ ముందే వెళ్ళిపోయాడు కదా, ఎందుకు వెళ్ళిపోయాడు, దానికి ఏమైనా జవాబు చెప్పగలరా, దానికి ఏమైనా ఎవరన్నా జవాబు చెప్పగలరా? కాబట్టి ఆ రోజు వెళ్ళిపోయింది ఆయన, తిరిగి రావాలని కోరుకుంటే ఆయన నుంచే ఒక ప్రతిపాదన రావాలి. వచ్చినప్పుడు పార్లమెంట్ బోర్డు కానీ లేకపోతే ఆ రాష్ట్ర శాఖ కానీ కూర్చొని డిస్కస్ చేస్తుంది, అందులో సందేహం లేదు. కాబట్టి మేము చాలా స్పష్టంగా ఉన్నాము, క్లియర్గా ఉన్నాము, ప్రజాపరం దృష్టిలో పెట్టుకుని వివిధ రకాలుగా ఆందోళన చేస్తున్నాము. ఎక్కడ కూడా తగ్గేదే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ దేవుడు కూడా అయితే ఆయన నమ్మే ఎలా కాదు సార్. ఒకటి విల్సన్ గారు ఎలా పంపిస్తారు, ఇన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేసి రేపు ఓట్ల చీలిక జరిగి మళ్ళీ వారికే లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరుగుతుంది అన్న అభిప్రాయం ప్రజల్లో రాదా? ఎలాంటి పరిస్థితుల్లో మీరు రాసి పెట్టుకోండి పవన్ గారు, ఎలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జీవితకాలంలో ముఖ్యమంత్రి పదవిలోకి రాడు. ఆయన సొంత చెల్లెలే దూరం చేసుకున్నాడు, తల్లిని దూరం చేసుకున్నాడు, అది చిన్న ఆయన కూతురుని దూరం చేసుకున్నాడు, మొత్తంగా ఫ్యామిలీ దూరం. అప్పుడు ఆయన ఎంత వంచనా శిల్పి అంటే కుటుంబాలు గెలుస్తారంట. కుటుంబాలు ఎవరు గెలిచారు? ఆయన షర్మిల తరిమేసింది ఎవరు? అయితే వాళ్ళ అమ్మని ఆ గౌరవాధ్యక్ష పదవి నుంచి పీకేసింది ఎవరు? లేకపోతే సునీత పోయి అక్కడ పోయి అన్న ఏంది మన నాన్న చచ్చిపోతే పరిస్థితి ఏంటి అని అడిగితే నేనుగా నవీనరాజ్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటూ పోయి బీజేపీలు చేరతానది ఎవరు? మరి ఇవన్నీ ఉంది జగన్మోహన్ రెడ్డిగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఉండాలని ఎవరు కోరుకుంటారు? పులివెందుల గారు ఈరోజు వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి కదా, పులివెందుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కలవమనంటే ఛాలెంజ్ చేస్తాం. ఈరోజు 40 మంది పైన 45 మంది పైన బడుగు వర్గాలని సీట్లు మార్చి పంపిస్తున్నాడే, తల్లికి బిడ్డకి పేగుని తల్లి పేగుని వేరు చేసినట్టు వేరు చేస్తున్నాడే, ఈయన పోయి పులివెందులు వదిలేసి జమ్మల మళ్ళీ పోటీ చేస్తాడా? కాబట్టి ఈయన ఫెయిల్ అయ్యాడు, ఈయన ఫెయిల్ అయ్యి అందరినీ ఆ ఫెయిల్యూర్స్ ని వాళ్ళ నెత్తిని రుద్ది వాళ్ళ మెడ మీద తుపాకి పెట్టి పేల్చాలనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రతి అడుగులోనూ జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం కనబడుతుంది. ఆయనకి ఏమాత్రం సూత్రబద్ధమైన వైఖరి లేదు, పాలనాపరమైన విజ్ఞత లేదు. నిన్న వాళ్ళ ఎమ్మెల్సీ చెప్పాడు కదా పాణిగోర ప్రసాద్, నాకు ఒక 5 నిమిషాలు సీఎంతో మాట్లాడే అవకాశం కల్పించమని. అంతకంటే సిగ్గుచేట ఏముంది ఒక ముఖ్యమంత్రి? నేను గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను పనిచేశాను, మేము ఎప్పుడు కంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి కలిసేవాళ్ళం. మా ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు రాజశేఖర్ రెడ్డి కలిసిన సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి. అదే సమయంలో ఆయన ఎప్పుడు పోయినా ఎప్పుడైనా సరే శర్మ గారు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏ ఆకాశం చూటి పడ్డాడు? ఏనా నేను వాళ్ళ ఎమ్మెల్యే కేఎస్ బాబు హెచ్కే బాబు అన్నాడు కదా చిత్తూరు, అతను కూడా అన్నాడు కదా. అంటే మీరు చెప్పినట్టే మేము విన్నాము, మీరు ఎడ్లీ చెప్పినట్టు విన్నాము, తీరా మమ్మల్ని బలిపోసం చేస్తారన్నారు. అసలు ఎప్పుడైనా ఎమ్మెల్యేలు పనిచేసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ లో? రోడ్డు వేయాలంటే ఎమ్మెల్యే చేతిలో ఉందా? ఎవరికైనా ఎస్సీలకు లోన్ ఇవ్వాలంటే ఎమ్మెల్యే చేతిలో ఉందా? బీసీ లోన్ ఇవ్వాలంటే ఎమ్మెల్యే చేతిలో ఉందా? ఇవన్నీ మొత్తం ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ మొత్తం కుప్పగుండు చేసి ధ్వంసం చేసేసి ఈ రోజు ఆయన నా ఎస్సీలు నా బీసీలు అంటే డాక్టర్ సుధాకర్ స్తంభం అని చెప్పి మేము చెప్పామా? డాక్టర్ సుధాకర్ చచ్చిపోవడం కారణం జగన్మోహన్ గారు కాదా?
లేకపోతే శిరోమణి చేసుకున్న వరప్రసాద్ కి మరి అంత ఆయన మానసిక క్షోభకు గురి అయితే దానికి ఏమైనా చేసిందా ప్రభుత్వం? లేకపోతే కిరణ్ ని మాస్క్ పెట్టుకుని చంపేస్తే ఏమైనా ప్రభుత్వం ఏమన్నా సానుకూలంగా స్పందించిందా? పైగా కానీ మరి సుధాకర్ని మీరు తాగుబోతు రాష్ట్ర చూశారు. రాష్ట్ర స్థాయిలో నేతలు ఈ విషయాలపైన మాట్లాడుతున్నారు, కానీ కేంద్రం నుంచి వచ్చిన పెద్దలు ఎప్పుడు కూడా ఈ విషయాల మీద ఈ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుందని ఎందుకు అనడం లేదు? ఎందుకు ఇది లేదు ప్రజల్లో అమిత్ ఉంటుంది షా కదా అభిప్రాయం. గారు, అది తప్పుడు ప్రచారం. నవీన్ గారు, అమిత్ షా గారు వచ్చి డైరెక్ట్ గా ఇది భ్రష్టాచార ప్రభుత్వం అన్నాడు అంటే అర్థం ఏంటి? భ్రష్టాచార ప్రభుత్వం అనే పదానికి మించిన పరాకాష్ట ఇంకో పదం ఏమైనా ఉందా? ఏ భాషలో అయినా సరే, భారతీయ భాషల్లో భ్రష్టాచారం అంటే ఇది అంతిమ దశ. పతాక స్థాయిలో పడిపోయిన, పతనం అయిపోయిన దశని భ్రష్టాచారం అంటాం. ఈ రోజు రాష్ట్రం, ఈ రోజు ఇది రాజ్యాంగ పరంగా 5 ఏళ్ళు వెసులుబాటు ఉంది కాబట్టి ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు. కానీ అసలు ఈయన నడిచి వస్తుంటే చెట్లు కూలిపోతున్నాయి, ఈ నడిచి వస్తుంటే పరదాలు వేసుకుంటున్నాడు. ఎవరండి ఎక్కడన్నా సరే భారతదేశ ముఖ్యమంత్రి అయినా ఇన్ని పరదాలు కట్టుకుని తిన్నాడు ఉన్నాడా, లేకపోతే ఇన్ని చెట్లు కూల్చేసినాడు ఉన్నాడా? అరే ఆ చెట్లు అనేది అమ్మ అండి, ఆక్సిజన్. ఆక్సిజన్ నాశనం చేస్తాడా? అమరావతి రైతుల మరి వాళ్ళ గుండెల మీద పదకట్టం చేశాడు. ఇది అంటే పోలీసు రాజ్యం నడపాలనుకుంటున్నాడు ఆయన? అంటే అసలు ఒక అడ్మినిస్ట్రేషన్ సరే సైడే కాదు, పోలీసుల మెడ మీద తుపాకీ పెట్టి రాష్ట్ర ప్రజలు ధ్వంసం చేశాడు ఆయన. సరే ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి, పీడకలాగా కనబడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక పీడకలుగా ప్రజలు భావిస్తున్నారు. ఓకే సరే, ఎలా ఇంటికి పంపిస్తారనే విషయంలో ఇంకా ఆలోచన జరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంది. సరే సుధాకర్ రెడ్డి గారు, అవసరమైతే 175 స్థానాల్లో పోటీ చేయడానికైనా సిద్ధమంటున్నారు, కానీ టీడీపీ నుంచి ప్రతిపాదనే తరువాయిలాగుంది. ఇంకొక అంశం ఏంది, ఇద్దరు వేచి చూసే ధోరణి వస్తే